మార్నింగ్ అండి మీడియా మిత్రులందరికీ మళ్ళీ ఒక మంచి రిఫార్మ్ గవర్నమెంట్ తీసుకొచ్చారు వాటి గురించి మనం మీతో షేర్ చేసుకోవడానికి రావడం చాలా సంతోషం ఈ టిఎస్ బీపాస్ అనే రిఫార్మ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్కి చాలా 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 ముఖ్యమైనదండి ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే మీకు కూడా బాగా తెలుసు బిల్డింగ్ పర్మిషన్ సిటిజన్స్కిను తర్వాత డెవలపర్స్కి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత టైం పట్టేది అనేది దాదాపుగా డెవలపర్స్ కూడా బిల్డింగ్ సైజెస్ని బట్టి 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఇంతకుముందు అయ్యేది అంటే మన స్టేట్లో ఉన్న కంట్రీలో ఉన్న స్టేట్లు అన్నిటికంటే మనకి బెస్ట్ సిస్టమ్ ఇప్పుడు ఈ టిఎస్ బీపాస్ రాకముందు కూడా అయినా కూడా 6 నెలలు 7 నెలలు 8 నెలలు పట్టేది ఎందుకంటే ఆ సిస్టమ్స్ అట్లా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి సిటిజన్స్ కూడా క్లారిటీ లేదు బిల్డింగ్ పర్మిషన్స్ అంటే ఎట్లా ఎలా అప్లై చేయాలి ఎవరిని అప్రోచ్ చేయాలి ప్లాన్ ఎవరు చేస్తారనేది అంత చాలా కన్ఫ్యూజన్ ఉండేది సో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో మేము చాలా కాలం నుంచి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్లా టిఎస్ బీపాస్ లాంటి ఎనాక్ట్మెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి బిల్డింగ్ ఇండస్ట్రీకి టైం లాస్ కాకుండా క్విక్ లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఫెసిలిటేట్ చేయడానికి సో దీనికి ఏంటంటే దీనికి లెగసీ గుడ్ లెగసీ ఏంటంటే టిఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు 2016లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 15 రోజులలోనే ఎవరు ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు 15 డేస్లో పర్మిషన్ ఇస్తారు స్టార్ట్ చేసుకోవచ్చు మేము కూడా అదే లైన్లో గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసాం గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక ఇప్పుడు బిల్డింగ్ కూడా బిల్డింగ్ యాక్టివిటీ కూడా ఒక ఇండస్ట్రీయే సో వేరే ఇండస్ట్రీస్కి అట్లాంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు మా ఇండస్ట్రీకి కూడా అట్లాంటి ఫెసిలిటీ కావాలి ఇంకా వేరే ఇండస్ట్రీస్ని ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తుంది మీరు రాండి ఇన్వెస్ట్మెంట్ చేయండి మా సిటీలో మా ఫెసిలిటీస్ బాగున్నాయి మేము పవర్ బాగుంది వాటర్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని దే హ్యావ్ టు గో అక్రాస్ ది గ్లోబ్ అండ్ క్యాంపెయిన్ అండ్ ఇన్వైట్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ స్టేట్ కానీ ముఖ్యమైన భేదం ఏంటంటే ఇక్కడ డెవలపర్ అనే వాళ్ళు వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ రెడీగా పెట్టుకొని గవర్నమెంట్ను కేవలం బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వండి మిగతా అంతా మేము చూసుకుంటామంటున్నారు సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్ మేము ఇన్వెస్ట్మెంట్ రెడీగా పెట్టుకొని గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం కేవలం పర్మిషన్స్ ఇవ్వండి అని అడగటానికి వెళ్తున్నాం సో అది మేము ఎక్స్ప్లెయిన్ చేసాము గవర్నమెంట్ కూడా అర్థమైంది ఇప్పుడు డెవలపర్ అనేవాడు మనం ఇన్వెస్ట్మెంట్ అడగట్లేదు వాళ్ళే వాలంటరీగా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ ఎందుకు ఎక్స్టెండ్ చేయొద్దు అనేది ఒక ఆలోచన మా రిప్రజెంటేషన్స్తోనే వాళ్ళలో కలిగించబడింది సో దీని పర్యవసానం ఏంటంటే ఒక కన్సల్టెంట్ ఏజెన్సీని కూడా అపాయింట్ చేద్దామని ఆలోచించారు 2 ఇయర్స్ క్రితం వాళ్ళు అయితే మేమేమన్నామంటే గవర్నమెంట్ కంటే మేము అయితే తొందరగా అపాయింట్ చేసుకోవటం మా సమస్యలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతారని చెప్తే మేము E&Y అని విని ఉంటారు చాలా ప్రముఖ కన్సల్టెన్సీ వరల్డ్ వైడ్ ఉన్నారు వాళ్ళు ఇండియాలో కూడా వాళ్ళు చాలా పెద్ద కన్సల్టింగ్ ఏజెన్సీ వాళ్ళని అపాయింట్ చేసాం వాళ్ళు మన దేశం అంతా తిరిగి ఎక్కడెక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి వాటిని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి మన స్టేట్లో ఈ టిఎస్ బీపాస్కి కావాల్సిన ఏమేమి చేంజెస్ కావాలి చేంజెస్ చేస్తే ఇది టిఎస్ఐ పాస్ లాగా అవుతుంది అనేది చాలా డిస్కషన్స్ మీటింగ్స్ అయిపోయినాయి స్టేక్ హోల్డర్స్తో గవర్నమెంట్ ఆఫీసర్స్తో చాలా ప్రజెంటేషన్స్ కూడా అయిపోయినాయి ఫైనల్గా వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసాం గవర్నమెంట్ హ్యాస్ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్ సో తర్వాత టిఎస్ బీపాస్ గవర్నమెంట్ టేకప్ చేశారు విత్ ఆల్ అవర్ ఇన్పుట్స్ త్వరలోనే మేము అనుకుంటా జనవరిలో మినిస్టర్ గారు ఆ రోజే అన్నారు టిఎస్ బీపాస్ తీసుకొద్దాం తొందరగానే సో ఇప్పుడు మన నవంబర్లో వచ్చేసింది కోవిడ్ లేకపోతే నేను అనుకుంటాను ఇంకా 5-6 నెలల ముందే మనకు టిఎస్ బీపాస్ లాంచ్ అయ్యేది సో ఈ టిఎస్ బీపాస్ అంటున్నాను దీని మౌలికంగా ఏంటంటే దీంట్లో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నెలల తరబడి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మున్సిపాలిటీ కేవలం బిల్డింగ్ పర్మిషన్ ఇస్తుంది కానీ దానికంటే ముందు చాలా రకరకాల డిపార్ట్మెంట్ నుంచి మేము ఎన్ఓసీలు
తెచ్చుకోవాల్సి ఉంటుంది వాటి లొకేషన్ బట్టి మన రెవెన్యూ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇరిగేషన్ దగ్గర నుంచి బిల్డింగ్ సైజు 2 లక్షల పైన స్క్వేర్ ఫీట్ ఉంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏవియేషన్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి సో ఆన్ అండ్ సో ఫోర్ చాలా సో వాటి నెంబర్ తిరగడానికే మాకు 5-6 నెలలు పట్టేది ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ సో ఇప్పుడు వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఏంటంటే మనము బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసినప్పటి నుంచి 21 డేస్లో మనకు పర్మిషన్ వస్తుంది సో మేము అప్లికెంట్ ఎప్పుడైతే పర్మిషన్కి అప్లై చేస్తాడో ఆ రోజునే ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ వాళ్ళు పంపిస్తారు అవసరం అనుకుంటే ఇరిగేషన్ అవసరం అనుకుంటే ఇరిగేషన్కు ఆర్ రెవెన్యూకు అవసరం అనుకుంటే రెవెన్యూకు ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ సో వాళ్ళు 10 రోజులలో వాళ్ళు వాళ్ళ రిప్లైస్ ఇవ్వాలి ఎస్ నో వాట్ ఎవర్ ఒకటేసారి అడగాలి రెండు సార్లు అడగటం ఉండదు వాళ్ళు మొత్తం ఫైల్ పంపించిన తర్వాత ఆ ఫైల్లో 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్ ఒకటేసారి అడగాలి 10 అడిగి మళ్ళీ 2 రోజులైనాక 11 అడగటం అనేది ఉండదు సో వితిన్ 10 డేస్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి క్లియరెన్సెస్ వస్తాయి వచ్చినాక మళ్ళీ ఎవరైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఇంకో 10 డేస్ తీసుకుంటారు 21st డే రోజు మనకి బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు సో ఇది చాలా అంటే ఎక్స్ట్రీమ్ రిఫార్మ్ ఇది మనకు దేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలో కూడా చాలా అరుదు అనుకుంటాను 21 డేస్లో రావటం అనేది దీంతో బిల్డింగ్ ఇండస్ట్రీకి బాగా బూస్ట్ వస్తుంది బయట నుంచి బయట స్టేట్స్ నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళు బాగా ఎంకరేజింగ్ ఉంటుంది దే కెన్ బ్రింగ్ ఇన్ దేర్ యూనో వాల్యుబుల్ క్యాపిటల్ తెలంగాణ స్టేట్కి వెళ్తే మనకి 21 డేస్లోనే పర్మిషన్ వస్తుంది ఇమీడియట్గా మనం బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు సో మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుందనేది ఒక పెద్ద రిఫార్మ్ సో దీనికి తోడు గవర్నమెంట్ మనకు తెలిసిందే ఈ మధ్యన రెవెన్యూలో కూడా చాలా పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది బట్ ఎనీ రిఫార్మ్ ట్రాన్జిషన్లో కాస్త ఇబ్బంది ఉంటుంది మన నిన్న సీఎం గారు కూడా మనం చేశారు కదా 23వ తరగతి నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ రెజ్యూమ్ అవుతాయని చెప్పి సో ఆల్ దీస్ రిఫార్మ్స్ ఆర్ గోయింగ్ టు మేక్ అ హ్యూజ్ చేంజ్ ఇన్ ది యూనో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ ఎందుకంటే హైదరాబాద్లో చాలా గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు మన ఇన్ని రోజులు కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళే వచ్చేవాళ్ళు ఇప్పుడు అదర్ దెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫార్మా వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా గొప్ప ఫెసిలిటీ ఎందుకంటే వితిన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ టైమ్ దే కెన్ లాంచ్ దేర్ వర్క్స్ దే కెన్ రాదర్ స్టార్ట్ దేర్ వర్క్స్ సో మేము వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ మీరు మన పత్రికా మన మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ కన్వే చేస్తున్నాం మన తెలంగాణ గవర్నమెంట్కి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఫర్ హ్యావింగ్ టేకెన్ దిస్ బోల్డ్ స్టెప్ అండ్ యునో ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆఫీసర్స్ టు ఇష్యూ ది ప్లాన్స్ విత్ ఇన్ దిస్ ప్రిస్క్రైబ్డ్ 21 డేస్ టైం దాంట్లో టీఎస్బీ పాస్లో ఇంకొక క్లాస్ కూడా ఉంది ఎనీ ఆఫీసర్ డిలే చేస్తే వాళ్లకు పెనాల్టీ కూడా ఉంది ఆ టైం లోపల వాళ్ళు ఇష్యూ చేయకపోతే సో ఇట్ ఈస్ ఇన్నాళ్ళు ఎక్కడా లేదు ఇట్లాంటి రెగ్యులేషన్ ఆఫీసర్స్ని కూడా రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళకు కూడా పెనలైజ్ చేయడం అనేది లేదు ఎందుకంటే దిస్ ఈజ్ టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దెమ్ అండ్ ఫర్ అడియర్ టు ది టైమ్ లైన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద టీఎస్బీ పాస్ రెగ్యులేషన్ సో ఇది అందరూ సక్రమంగా ఉపయోగించుకోవాలి అందరం కరెక్ట్గా పేపర్స్ ఆల్ రిలవెంట్ పేపర్స్ బిల్డర్స్ కానీ సిటిజన్స్ కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్ పేపర్స్ సబ్మిట్ చేసేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ చేసి ఒకవేళ వేరే రకంగా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పర్మిషన్ తీసుకొని చేస్తే మాత్రం గవర్నమెంట్ అస్ ఆల్సో యాజ్ అ క్లాజ్ దట్ దే కెన్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ ఆన్ దోస్ పీపుల్ అండి సో మనము ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అందరము ఫాలో కావాలి వీ షుడ్ ఆనర్ దిస్ న్యూ రెగ్యులేషన్ సో దట్ గవర్నమెంట్ ఈజ్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇట్లాంటి కొత్త కొత్త రిఫార్మ్స్ చేయటం
ఏమైనా మిస్యూజ్ చేశారనుకోండి, దెన్ దాని రిపర్కషన్స్ వేరే ఉంటాయి. దానికి చేంజెస్ తీసుకొస్తారు, చేంజెస్ తీసుకొస్తే ఇబ్బందికరంగా ఉంటాయి. సో అందరం సిటిజన్స్ అట్ లార్జ్, మనం అందరం సిటిజన్స్, డెవలపర్ ఈజ్ ఆల్సో అ సిటిజన్. సో ఎవ్రీబడి షుడ్ అడ్హియర్ టు దిస్ న్యూ రిఫార్మ్ అండ్ టేక్ ద బెస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడు ఇబ్బంది అయితే మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఇవాళ వచ్చే బదులు 2-3 నెలల తర్వాత వస్తాయి. ఆ 2-3 నెలలే ఇబ్బంది మనకి, మన డబ్బులు ఎక్కడ పోవట్లేదు. బట్ ఏంటంటే మనకు ఇవాళ రావాల్సిన డబ్బులు కాస్త లేట్ అయ్యి వస్తున్నాయి, దాదాపు 2 మంత్స్ అయిపోయింది. బట్ సిల్వర్ లైనింగ్ ఏంటంటే గవర్నమెంట్ మన డిక్లేర్ చేశారు కదా 23వ నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేస్తారని చెప్పి. సో మాకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు అవుతుంటే కాస్త క్యాష్ ఫ్లోస్ వచ్చేది, వెండర్స్ పేమెంట్ చేసేవాళ్ళము, చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు బిల్డింగ్ ఇండస్ట్రీలో, లక్షల మంది ఉంటారు, వాళ్ళకి చేసేవాళ్ళం. బట్ ది ఇండస్ట్రీ ఈజ్ రిజీలియంట్ టు మనం టైడ్ ఓవర్ దిస్ ఇష్యూ అండి. మనము కొత్తగా రాబోయే ఏదైతే కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో గవర్నమెంట్, రేపు 23వ తారీఖు స్టార్ట్ చేసినప్పుడు హోప్ అండ్ బిలీవ్ దట్ ఇట్స్ అ రోబస్ట్ సిస్టమ్, ఏమీ గ్లిచెస్ లేకుండా ఆపరేషన్లోకి వచ్చేసేస్తే మేబీ ఇన్ అబౌట్ ఎ మంత్స్ టైం మళ్ళీ నార్మల్సీ వచ్చేసేస్తుంది. ప్రతి ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడ్డది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చారు ప్రతి ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పెద్ద ఏమీ బెనిఫిట్స్ తీసుకురాలేదు. మాకు ఏదో ఈ మధ్యన కాస్త హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తక్కువ చేయడం అట్లాంటివి తప్ప కొంచెం ఏదో సర్కిల్ రేట్స్ గత వారం కొంచెం, అది మన హైదరాబాద్కు పెద్ద ఉపయోగం లేదు, అప్లికబుల్ లేదు, మనం ఆల్రెడీ క్రాస్ దట్. సో ప్రతి ఇండస్ట్రీ ఇట్లాంటి పాండమిక్ టైంలో కొంత స్టిమ్యులస్ అవసరం ఉంటుంది. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది రియలైజ్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆ బెనిఫిట్స్ పాస్ ఆన్ చేయకుండా కూడా మన ఇండస్ట్రీని సస్టైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి కదా. బాగా ఉంది, మరి మంచిగా ఉంది ఇండస్ట్రీ. కానీ మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినప్పుడు మనము డబ్బులు రాబడి కాస్త రేపు ఎట్లా ఉంటుందో అన్నప్పుడు ఏం చేస్తాం, డబ్బులు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం. ఇది కూడా ఆ కేటగిరీ. అన్ని డబ్బులు ఫీజు లెక్క కట్టేసామనుకోండి, రేపు కన్స్ట్రక్షన్ కావాలి కదా డబ్బులు, లేబర్ పేమెంట్ చేయాలి, స్టాఫ్ పేమెంట్ చేయాలి. సో అందుమూలంగా ఒక కేవలం 6 మంత్స్కి మాత్రం ఆ బెనిఫిట్ ఇచ్చారు, ఓన్లీ 31st March 2021 వరకే. తర్వాత తీసుకునే వాటన్నిటికీ రెగ్యులర్గా మళ్ళీ 100% పేమెంట్. బిల్డర్ అదే ఇండివిజువల్ డెవలపర్ ఇండస్ట్రీ కానీ సర్వైవ్ అండి. బట్ మేము మాది చూసుకోం కదా, మా మీద డిపెండెన్సీ చాలా ఉంటుంది. 100ల మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, 12ల మంది స్టాఫ్ ఉంటారు. సో వాళ్ళ వెల్ఫేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మాకంటే ఇంపార్టెంట్. మా ఇట్ ఈస్ నాట్ అబౌట్ 1 పర్సన్ అండ్ 1 ఫ్యామిలీ, ఫర్ అస్ బాధ్యత ఎక్కువ కదా, ఇంతమందిని మేము సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. అందుమూలంగా స్టిమ్యులస్ ఇవ్వబడింది. గవర్నమెంట్ ఇస్ నో కైండ్ ఎనఫ్ అండ్ గ్రేట్ఫుల్ టు థింక్ ఇన్ దోస్ లైన్స్ అండ్ ఆఫర్ దిస్ స్టిమ్యులస్. వెబ్సైటు ఆల్రెడీ ఇప్పుడు అగ్రికల్చర్ వాటికి లాంచ్ చేశారు కదా, మనం రికలెక్ట్ చేసుకుంటే ఇది దాదాపు 200 సంవత్సరాల నుంచో వస్తున్న ఈ రెవెన్యూ సిస్టమ్ అండి. దాంట్లో ఏదో చిన్న చిన్న అడ్హాక్ మార్పులు తప్ప ఏం లేవు. మనందరూ పహానీ పత్రిక అంటే తెలిసి ఉంటుంది. ఆ పహానీ పత్రికలో ఎన్ని కాలమ్స్ ఉంటాయి రాశారు? 16 ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో చాలా కన్ఫ్యూజన్, దాంట్లో ఓనర్ ఎవరు, దాంట్లో పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, దాంట్లో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు, ఇదంతా ఈ కన్ఫ్యూజన్తో చాలా లిటిగేషన్ క్రియేట్ అయ్యేది చాలా చాలా డికేట్స్ నుంచి. సో ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే రెవెన్యూ చాలా పెద్ద రిఫార్మ్ అండి. మా టీఎస్ బీ పాస్ కంటే కూడా 10 టైమ్స్ మోర్, ఎందుకంటే ఆస్తి కదా ప్రాపర్టీస్, రూరల్ కానివ్వండి అర్బన్ కానివ్వండి, వాటిని సమూలంగా రిఫార్మ్స్ తేనందుకు ఎన్ని రోజుల నుంచి కోర్టు కేసులు పెరిగిపోవటము, లిటిగేషన్స్ పెరిగిపోవటము, ఇన్వెస్ట్మెంట్లు లాక్ అయిపోవటము. ఇప్పుడు మీరు సివిల్ కేసులలో దాదాపు 90% ఆస్తులకు సంబంధించినవి ఉంటాయి కదా. సో కోర్ట్స్ ఆల్సో ఓవర్బండెడ్ బికాస్ ఆఫ్ లకునస్ ఇన్ ది రూల్స్, రెవెన్యూ రూల్స్. సో వాటిని సమూలంగా చేంజ్ చేసారు. ఇప్పటికీ 100% కాకుండా, ఇట్స్ అన్ ఎవాల్వింగ్ థింగ్, బట్ ఇట్స్ అ బోల్డ్ స్టెప్. వాటన్నిటినీ కుదించి అసలు ఇప్పుడు ఏ రోజైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ రోజే మనకు పట్టదారు పాస్బుక్ వస్తుంది. సో ఇట్స్ ఇదేంటి గ్రేట్ రిఫార్మ్, ఇట్స్ అ గ్రేట్ రిఫార్మ్. అంతకుముందు ఏమైంది, మనం రిజిస్టర్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 3 నెలలు తిరిగి ఎంఆర్ఓకి పాస్బుక్ ఇచ్చే
అధికారం లేదు, అది ఆర్డీఓకి పోతుంది. ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు ఎంఆర్ఓ, అక్కడ నుంచి ఇంకో మూడు నాలుగు నెలలు ఆర్డీఓ, అప్పుడు తిరిగి 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 సిటీలో ఉన్న వాళ్ళకంటే కొంచెం అందుబాటులో ఉంటారు అందరూ. రూరల్ ఏరియాలో చాలా ఇబ్బంది పడతారు కదా, ఒక రైతు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఊరు వదిలి బస్ ఎక్కి ఒక ఆరు నెలలు ఏడు నెలలు తిరగాలని అంటే వాట్ ఫర్? ఆయన ఆస్తికి ఆయన టైటిల్ తీసుకోవడానికి కదా, ఈజ్ నాట్ సీకింగ్ ఎనీ ఫేవర్, రాదర్ ఈ వాజ్ పేయింగ్ రిజిస్ట్రేషన్ అమౌంట్ వెన్ ఈజ్ బయింగ్ ద ప్రాపర్టీ. సో ఇట్స్ అ పెద్ద రిఫార్మ్ అండి అది. దీంతో ఏమవుతుందంటే క్రమేణ ల్యాండ్కి సంబంధించిన టైటిల్లో చాలా క్లారిటీ వస్తుంది, లిటిగేషన్స్ తగ్గిపోతాయి. లిటిగేషన్స్ తగ్గిపోతే కోర్టుల్లో కూడా బర్డెన్ చాలా తగ్గిపోతుంది. మనం మన దగ్గర కోర్టులలో ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ కేసు ఫైల్ చేస్తే 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు కూడా డిసిషన్ వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు అన్ని కేసులు పేరుకుపోయినాయి. సో వాటి మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇట్స్ అన్ ఓవరాల్ సోషల్ బెనిఫిట్. లిటిగేషన్ తక్కువ వచ్చిందంటే ఇప్పుడు మన ప్రాపర్టీ ఉంది, మన ప్రాపర్టీ మీద ఒక కేసు పడిందంటే మన జీవితకాలంలో క్లియర్ అవుతుందా లేదనేది గ్యారంటీ లేదు. సో వీఆర్ లూజింగ్ ఆపర్చునిటీస్ కదా. వెన్ యువర్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ లిటిగేషన్ యూ కెనాట్ సెల్, యూ కెనాట్ బై. మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చుకోవాలి. సో ఇది ఒక నాంది, ఇట్ ఈస్ గోయింగ్ టు హోప్ఫుల్లీ క్రియేట్ అ హ్యూజ్ చేంజ్ ఇన్ ది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఓనర్షిప్ ప్యాటర్న్స్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ ఫ్యూచర్లో. సో అగైన్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, MANUD డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ అదర్ యునో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ who have participated in formulating this policy. So thank you.